కళలకు పుట్టినిల్లు ప్రకాశం జిల్లా అని ఎందరో సాహితీవేత్తలు కవులు కళాకారులు రచయితల పురిటిగడ్డ ప్రకాశం జిల్లా అన్నారు ఆంధ్రప్రదేశ్ తెలుగు అకాడమీ చైర్పర్సన్ శ్రీమతి నందమూరి లక్ష్మీ పార్వతి ఒంగోలులోని ఎన్టీఆర్ కళాక్షేత్రంలో కళామిత్ర మండలి జాతీయ అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ నూనె అంకమరావు డాక్టర్ వంకాయలపాటి రామకృష్ణులు రచించిన పదునెక్కిన కవనం మంగి గ్రంథాల ఆవిష్కరణ సభకు లక్ష్మీ పార్వతి ముఖ్య అతిథిగా పాల్గొని పుస్తకాలను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో లక్ష్మీ పార్వతి మాట్లాడుతూ ప్రకాశం జిల్లాలో తనకు ఎంతో అనుబంధం ఉందని ఇక్కడ స్నేహితులు శ్రేయోభిలాషులు ఎందరో ఉన్నారు గతంలో అనేక కార్యక్రమాలలో పాల్గొనేందుకు ఒంగోలు వచ్చానన్నారు చాలా రోజుల తర్వాత ఈ గ్రంథాల ఆవిష్కరణ కార్యక్రమానికి రావడం ఆనందంగా ఉందన్నారు తెలుగు వారి కోసం తెలుగు భాష గొప్పదనం చాటేందుకు నిరంతరం శ్రమించిన వ్యక్తి నందమూరి తారక రామారావు అన్నారు ఆయన ఆదర్శాలను ఆంధ్రప్రదేశ్ తెలుగు అకాడమీ చైర్పర్సన్ గా ముందుకు తీసుకువెళ్తున్నారు డాక్టర్ నూనె అంకమరావు డాక్టర్ వంకాయలపాటి రామకృష్ణుల రచనలు సగటు మనిషికి అర్థమయ్యేలా సరళమైన భాషలో ఉన్నాయన్నారు నాగభైరవ సాహిత్య పీఠం అధ్యక్షులు డాక్టర్ నాగభైరవ ఆదినారాయణ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో ప్రజానాట్య మండలి గౌరవ అధ్యక్షులు అన్న నల్లూరి వెంకటేశ్వర్లు నవ్యాంధ్ర రాష్ట్ర రచయిత్రుల సంఘం గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి తేళ్ల అరుణ ఉపాధ్యక్షురాలు శ్రీమతి సింహాద్రి జ్యోతిర్మయులు మరియు డాక్టర్ పివి సుబ్బారావు డాక్టర్ డి పార్వతీదేవి కుర్రా ప్రసాద్ బాబు తదితరులు పాల్గొన్నారు సభానంతరం వివిధ రంగాల్లో కృషి చేసిన దాదాపు 30 మంది ప్రముఖులను నిర్వాహకులు సత్కరించారు మా నందమూరి తారక రామారావు గారి సతీమణి ఈరోజు ఆమె రావటం మా అదృష్టం మా పిల్లల అదృష్టం ఈ కావ్యానికి నేపథ్యం ఏంటంటే ఈ మంగి కథను ఈయన ఇతివృత్తంగా ఎంచుకోవటానికి మొదటి కారణం ఆయన సామాజిక నేపథ్యం ముఖ్యంగా ఇందులో ఒక సందేశం ఉంది అదేంటంటే జీవితంలో కష్ట నష్టాలు ఒడిదుడుకులు ఎదురైనప్పుడు ఓటమిని ఓర్వలేక జీవితాన్ని అంతం చేసుకుందామనే ఆలోచన నుంచి బయటపడి తనది కాని జీవితం సమాజానికి ఈ పుస్తకం చదివిన తర్వాత ఎందుకంటే కవిత్వం గనక జ్యోతి అంటే అది కథగా చెప్పగలిగింది కానీ ఇక్కడ కవిత్వం గనక తీసుకుంటే 52 కవితలు ఉన్నాయి ఆ 52 కవితల గురించి మనం ఒక్కొక్కటి చెప్పుకుంటూ కాకపోతే అది ఒక పెద్ద వ్యవస్థలకు ప్రతిరూపమైనటువంటి ఇది కనుక మనం అన్నీ చెప్పలేం కాబట్టి మొత్తం మీద ఈ పదిరెక్కినటువంటి కావ్యం కవనంలో ఏ తను ఏం చెప్పాడు అనేటువంటిది మాత్రం ఓవరాల్ గా ఒక 2 నిమిషాలు అందరం మన ఒంగోలు పట్టణం సంవత్సరం పొడుగుతా అనేక కార్యక్రమాలు దురదృష్టం జిల్లా రచయితల సంఘం అధ్యక్షులైనటువంటి కీర్తిశేషు హనుమారెడ్డి గారు ఆయన కూడా విశేషంగా మహామనీషి రైతన్నా నీకు వందనం రైతన్నా నీకు అభివందనం ఇలాంటి కవితలు కావాలి మహాకవులు మహారచయితలు మహా కళాకారులు ఆవిర్భవించాలంటే మరి మనకి వెనకాల పోషణ ఆదరణ కన్న తల్లి గర్భంబు ధన్యంబు కృతిని చెందువాడు మృదుడు కాడు పెరుగు తోటకూర విఖ్యాత పురుషులు కవిని వ్యర్థజీవి గాతరంతురు అంటాడు జాషన గారు క్షణము గడచిన దాని వెనుకకు మరల్ప సాధ్యమే మానవున గిలా చక్రమందు గడచిపోయిన యుగముల నాటి చరిత పుట్టింప కవియే సమర్థుడగును అంటాడు ఇవాళ ఒంగోలులో ఇద్దరు కవులు పూజింపబడుతున్నారు చాలా మంది రచయితలు సన్మానింపబడుతున్నారు ఇది నిజంగా నాగరికమైనటువంటి ప్రదేశం మన ఒంగోలు కట్ట శ్రీ నాగభైరవ ఆదినారాయణ గారు అదేవిధంగా వీరవల్లి సుబ్బారావు గారు అంటే కృతి భర్త రుద్రయ్య గారు తర్వాత వారికి అభినవ భోజరాజు అని కూడా పేరుంది వారికి తర్వాత తేళ్ళ అరుణ గారు ఇక శ్రీమతి సింహాద్రి జ్యోతిర్మయ్య గారు అందుకనే బుద్ధుల మధ్య పేదలకు ఉండకరమే అంటాడు శంకుసాగర్ నృసింహ కవి ఇంతమంది గొప్పవాళ్ళ మధ్య నేను మాట్లాడాలంటే నాకు కొంచెం ఇబ్బందిగానే ఉంది అయినా పర్వాలేదు అకాడమీ అధ్యక్షురాన్ని కదా ధైర్యంగా మాట్లాడతారు చాలాసార్లు తెలుగు కవితలోగిలి ఆయన భాషా వైభవం అటువంటి మహానుభావుడు ఆయన సాహచర్యంలో
నిజంగా నేను ఎన్నో నేర్చుకున్నాను. తెలుగు భాష ఆయన అనేవారు, రోజుకు కొత్త పదం మాట్లాడినప్పుడే మనం భాషను గౌరవించినట్లవుతుంది అనేవారు. మహానుభావుడు పేరు మీద ఉన్నటువంటి ఈ కళాక్షేత్రంలో నేను ఈరోజు ఇక్కడికి రావటం, ముందు ఆయన పేరు వినే పరవశించిపోయిన ఆయన పేరుతో ఉండే ఇక్కడ ఈ హాల్లో కార్యక్రమం జరుగుతుందని, అదేవిధంగా రామకృష్ణ గారికి తర్వాత అద్భుతమైనటువంటి చదివాను నేను, ఇవి కొంచెమే చదివాను ఇందాక, పదునెక్కిన కవనం ఇందాక వారు చెప్పినట్టుగా వాళ్ళు రచించినటువంటి కావ్యాల ద్వారా అంతేకాదు వాళ్ళు మిగిలిన సమాజాన్ని కూడా జీవింపజేస్తారు. మిగిలినటువంటి రాజులు, జమీందారులు, ధనవంతులు వీళ్ళందరూ కూడా బ్రతుకుతుంది వాళ్ళ పుస్తకాల ద్వారానే. అందువల్లనే నాటి నుండి ఈనాటి వరకు కొన్ని వేల సంవత్సరాల చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలు, సామాజిక స్పృహ, సమాజంలో ఉండేటువంటి లోటుపాట్లని, అదేవిధంగా తప్పొప్పుల్ని కవిగా కవి కాక ఇంకెవరు విమర్శించగలరు చెప్పండి. ఆనాడు మనకి స్వాతంత్ర సమరంలో కూడా ఆ రోజు కవుల పాత్ర ఎప్పటికీ మర్చిపోలేనటువంటిది. అట్లా వాళ్ళు వాళ్ళు మన సమర వీరుల్ని ఎంతో ఉత్సాహపరుస్తూ వారు రచించినటువంటి రచనలు ఐకే కదా